ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని నర్సాపూర్లో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హోదాలో తొలిసారి ఈ నెల 25న నర్సాపూర్కు రానున్నారని, హరితహారం ఆరవ విడతను ఆయన ఇక్కడే అర్బన్ పార్కులో ప్రారంభించనున్నారని అన్నారు. ఈ సందర్భంగా అర్బన్ పార్కును స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, కలెక్టర్ ధర్మారెడ్డిలతో కలిసి అర్బన్ పార్కులో ఏర్పాట్లను పరిశీలించారు. దుబ్బాక నియోజకవర్గం మిర్దొడిలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంచడం కోసం భారతదేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు, రెండు చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, ఈ దేశమంతా ఒకటే అని చాటి చెప్పి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహానీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారతదేశంలో ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా జనసంఘం ప్రారంభించి భారతదేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపినాడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన సేవలు భారత ప్రజలు ఎన్నటికీ మరవలేదని, నేటి రాజకీయాలకు ఆయనే స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, కొండలరెడ్డి, ఎల్ఎం యాదవ్, దేవరాజ్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బలిదానం జరిగినటువంటి రోజుది. ఈ దేశాన్ని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశం యొక్క అస్తిత్వం అఖండ భారతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి ఒక మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఈ దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిపాలించాలి, ఇంకొక రాజకీయ పార్టీ రావాల్సినటువంటి పరిస్థితులు లేవు అనుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని పెట్టి కూడా ఈ భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చేసి చూపించినటువంటి ఒక మహా రాజకీయవేత్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ.
సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. జోగిపేటలోని 16వ వార్డులోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కరోనా రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారని కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు శ్రీనివాస్, హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు. నాయకులు కాంగ్రెస్ నేత సాభేర్ మరియు సిహెచ్ సంజీవ్ కుమార్ తదితరులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులను కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశం మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తుందని, 40 లక్షల మందికి నెలకి 1000 కోట్లు ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా ఎస్ఐ రమేష్ గారి ఆధ్వర్యంలో పేకట రాయల మీద పోలీస్ వారు రైడింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ఈరోజు శివంపేట వ్యాప్తంగా పేకట రాయల మీద రైడింగ్ నిర్వహించడం జరిగిందని, ఈ రైడింగ్ లో మండలంలోని అల్లీపూర్ లో 10 మంది పేకాట రాయలు, 2500 రూపాయల డబ్బు, సికింద్రాపూర్ లో 4 పేకాట రాయలు, 2500 రూపాయల డబ్బు, శివంపేట మండల కేంద్రంలో 5 పేకాట రాయలు, 11000 రూపాయల డబ్బులు దొరకడం జరిగిందని, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా ఊరుకునేది లేదని ఆయన ఈ సందర్భంగా మండల ప్రజలను హెచ్చరించడం జరిగింది. 10 మంది పేకట రాయలు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ దగ్గర 2500 రికవరీ చేసినారు. అదేవిధంగా శివంపేట గ్రామంలో శివంపేట శివారులో 6 మంది పేకట రాయలు దొరికారు, వాళ్ళ నుంచి 1100 అమౌంట్ రికవరీ చేసినాం. అదేవిధంగా సిక్లాపూర్ అడవిలలో
నలుగురు దొరికిరు వాళ్ళ దగ్గర 8500 రికవర్ చేయడం జరిగింది. అలాంటి బేకాట రాయలు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా అసాంఘిక కార్యక్రమాలు జరిపినట్టు వాళ్ళపైన పోలీసులు చట్టరీత చర్య తీసుకోవాలని దీనివల్ల తమరికి మనం చేయడం జరుగుతుంది.